మొబైల్ గేమ్స్ మొబైల్ టెక్నాలజీ కోసం గేమ్స్ అండ్ టెక్నాలజీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ని క్లిక్ చేసి కొత్తగా వచ్చిన వీడియోస్ మీరు నోటిఫికేషన్లో తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు సంతోష్, మీరు చూస్తున్న గేమ్స్ అండ్ టెక్ ఛానల్. హలో ఎవరివన్, మీరు చూస్తున్నారు గేమ్స్ అండ్ టెక్ ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియో వచ్చేసి బ్లేడ్ రన్నర్స్ ఫర్ బ్లేడ్ ఫ్రెండ్స్ టు సపోర్ట్ డాట్ ఆర్గ్ అని నేను అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు అవేదే కనుక చదవకపోతే కనుక కింద డిస్క్రిప్షన్ అవేది కనుక లింక్ అని ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి క్యాష్ కర వెబ్సైట్ నుంచి రివార్డ్స్ని ఎలా రిడీమ్ చేయాలో మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్యాష్ కర వెబ్సైట్ మీద ఒక వీడియో అనేది చేశాను, ఆ వీడియో తరక లింక్ అనేది ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ క్యాష్ కర వెబ్సైట్ గురించి అసలు ఏంటి అని తెలియదు అనుకుంటే కనుక ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత టీవీలో చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, క్యాష్ కలర్లో రివార్డ్స్ అనేవి ఎలా ఎర్న్ చేయాలి అంటే ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ మీరు దీనికి క్యాష్ కలర్ తాలూకా వెబ్సైట్ కానీ యాప్ కానీ ఓపెన్ చేయండి. నా దగ్గర యాప్ రెడీగా ఉంది కదా, యాప్ ఓపెన్ చేస్తాను. ఇకండి క్యాష్ కలర్కి సంబంధించిన యాప్ అనేది ఇలాగ ఉంటుంది. ఏంటంటే మీరు దీన్ని ఇలాగ ట్యాప్ చేయండి, ఓపెన్ అయిపోతుంది. తర్వాత మీకు ఇకండి ఇక్కడ రైట్ సైడ్ కింద ప్రొఫైల్ అనేసి ఉన్నారు కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మై ఎర్నింగ్స్ అనేసి ఉన్నది కదా, మై ఎర్నింగ్స్ మీద క్లిక్ చేయండి. మై ఎర్నింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇకండి ఇక్కడ టోటల్ క్యాష్ బ్యాక్ ఎర్న్డ్, టోటల్ రివార్డ్స్ ఎర్న్ అనేసి మీకు పైన టూ ఆప్షన్స్ చూపిస్తుంది కదా. నా దగ్గర వచ్చేసి అంటే టోటల్ నేను క్యాష్ కదా ఇన్స్టాల్ చేసుకొని మీకు ఆ విధంగా చూపించినప్పటి నుంచి ఇప్పుడు వరకు జస్ట్ 329.7 rupees సంపాదించాను. ఓకే, నెక్స్ట్ నాకు అది చూడుతున్నాను, దాంతో మాకు సంబంధించిన లింక్ లేదు. ఇక కింద చూడండి క్యాష్ బ్యాక్ రివార్డ్స్ రిఫరల్, ఇదిగా త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా. క్యాష్ బ్యాక్ వచ్చి 0.0 ఉంది, రివార్డ్స్ వచ్చి 2.9 ఉంది. 2.9 ఎందుకుందంటే నేను ఆల్రెడీ రిడీమ్ చేశాను కాబట్టి ఇక్కడ జస్ట్ 2.99 rupees మాత్రం ఉన్నది. మీకు ఏం లేదు ఎంత ఎర్న్ చేశారు ఎంత రిడీమ్ చేశారు ఇంకా అనేది తెలుసుకోవడం కోసం ఇకండి ఇక్కడ టోటల్ రివార్డ్స్ ఎర్న్డ్ అండ్ టోటల్ క్యాష్ బ్యాక్ ఎర్న్డ్ అని ఉన్నాయి కదా పైన టూ ఆప్షన్స్. దీంట్లో మీరు ఏది యూజ్ చేస్తే కనుక అది దాన్ని ట్యాప్ చేయండి. మీరు ఓన్లీ రివార్డ్స్ వచ్చాయి కదా, నేను రివార్డ్స్ మీద ట్యాప్ చేస్తున్నా. పేర్ రివార్డ్స్ వచ్చేసి 326.8, అవైలబుల్ రివార్డ్స్ వచ్చి 2.9, పెండింగ్ రివార్డ్స్ వచ్చి 0.0 ఉంది. ఇది మీరు ఎలాగ రిడీమ్ చేయొచ్చు అంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తే చూడండి. ఇకండి ఇక్కడ కింద ఆరెంజ్ కలర్లో ఉన్నాయి కదా, రిక్వెస్ట్ క్యాష్ బ్యాక్ పేమెంట్, రైట్ సైడ్ ఏమో రిక్వెస్ట్ రివార్డ్స్ పేమెంట్ అనేసి దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేస్తే కనుక మా దగ్గర అవైలబుల్ లేవు కాబట్టి వస్తుంది ఇలాగా. మీకు రిడీమ్ చేయాలి అంటే కనుక మినిమమ్ 350 rupees ఉండాలి. 350 rupees ఉంటేనే మీకు ఆ ఓచర్ అనేది రిడీమ్ అవుతుంది. ఓచర్ ఏంటంటే మీరు అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఈ రెండు తరగతి వచ్చేసింది బై చేయొచ్చు మీరు పర్చేస్ చేసిన అమౌంట్ తోటి. మీకు క్యాష్ కదా అండ్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ రెండు సేమ్ మెరీ మీద లింక్ అయ్యి ఉండాలి. అప్పుడే మీకు ఈ రెడీమ్ అయిన అమౌంట్ అనేది ఓచర్ కింద ఆ మెరీకి అనేది వెళ్తుంది. లేకపోతే క్యాష్ కలర్ అని ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ ఈ రెండిట్లో మీరు ఏ వచ్చే రిడీమ్ చేయాలనుకుంటారో ఆ వచ్చేకి సంబంధించిన అకౌంట్ అనేది అకౌంట్ తర్వాత కాంటాక్ట్ నెంబర్ అనేది సేమ్ నెంబర్ మీద తీసుకోండి. అది క్యాష్ కలో అండ్ ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్ అప్పుడే మీకు వచ్చే అనేది అక్కడికి వెళ్తుంది, అంటే మెయిల్ ఐడి కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ. ఓకే, మీకు ప్రూఫ్ కింద మెయిల్ ఐడి అనేది చూపిస్తాను చూడండి. చూడండి నా మెయిల్ ఐడి అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇకండి క్యాష్ కలర్కి సంబంధించిన మెయిల్ ఐడి అనేది వచ్చింది కదా. చూడండి 27th April అంటే నేను 22nd ఎప్పుడు రిక్వెస్ట్ పెట్టాను, 27th April నాకు వచ్చేసింది. టోటల్ 330 rupees ఇచ్చారు నాకు క్యాష్ బ్యాక్ కింద, అంటే వచ్చారు కింద. ఇది నేను ఫ్లిప్కార్ట్ వచ్చేది కింద రిడీమ్ చేసుకున్నాను.
మీకు వచ్చే రిక్వెస్ట్ చేసినప్పటి నుంచి 7-8 వర్కింగ్ డేస్ పడుతుంది మీకు వచ్చే తేదీ మోడానికి. సో మీ చూపిస్తాను నా హోటల్ బ్యాలెన్స్ 330 నుంచి ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది అనేసి. ఇంకా నిక్కున్నారు కదా మై కార్డ్ అండ్ వాలెట్ అనేసి, మై కార్డ్ అండ్ వాలెట్ అనేసి ఇంకా 91 రూపీస్ ఉంది. అంటే నేను ఒక ప్రోడక్ట్ అనేది బై చేశాను ఇకండి. ఆ ప్రోడక్ట్ వచ్చేసి ఒక టీచర్ అనేది బై చేశాను. దాని కాస్ట్ వచ్చేసి 239. ఇది నాకు ఫుల్ ఫ్రీగా బై చేశాను. అమౌంట్ అనేది 1 రూపీ కూడా పేమెంట్ చేయలేదు. ఫుల్గా వచ్చేటతో నేను బై చేశాను ఈ టాయ్ అనేది. మీకు ఆల్రెడీ మెయిల్ దగ్గర చూపించే ప్రూఫ్ కింద వచ్చేది బై చేసింది. మీకు ఇక్కడ వచ్చేది ఎలాగ బై చేయాలని చెప్తానండి. మీకు చెప్పాను కదా ఇందాక రిక్వెస్ట్ రివార్డ్స్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే కనుక, అంటే రిక్వెస్ట్ క్యాష్ బ్యాక్ మీద క్లిక్ చేసిన సేమ్ ఆప్షన్స్ వస్తాయి. అంటే మీరు రిక్వెస్ట్ రివార్డ్స్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే కనుక అక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఏ గిఫ్ట్ కార్డ్ అనేది బై చేయాలి అని అనుకున్న అదొకటి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్, ఎంత అమౌంట్ అనేది రిటర్న్ చేసుకోవాలనుకుంటున్నారు అదొక ఆప్షన్ వస్తుంది. కింద మీకు నచ్చిన ఫీడ్బ్యాక్ ఏదో ఇవ్వమని వస్తుంది ఆప్షన్. దాని తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. 7-8 వర్కింగ్ డేస్లో మీకు మీ మెయిల్ కానీ ఫోన్ నెంబర్ కానీ వాచర్ అనేది సెండ్ చేస్తామనేసి. అంత దాని తర్వాత మీరు ఏం లేదు ఆ వాచర్ అనేది కాపీ చేయండి. అదిగా నేను మీకు నేర్పిస్తా చూడండి. ఫస్ట్ మీ మెయిల్ ఐడి కానీ ఫ్లిప్ అదే మీ మెయిల్ ఐడి కానీ మీ ఎస్ఎంఎస్ కానీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మెయిల్ ఐడి అయితే కనుక ఇక ఇక్కడ ఉన్నది కదా డైరెక్ట్గా కింద లింక్ అనేది ఇచ్చారు కదా, యాడ్ గిఫ్ట్ కార్డ్ యువర్ ఫ్లిప్కార్ట్ అకౌంట్ అనేసి ఈ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు ఇకండి ఇలాగా ఫ్లిప్కార్ట్ సైట్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక యాడ్ గిఫ్ట్ కార్డ్ అని ఉంది కదా, యాడ్ గిఫ్ట్ కార్డ్ నేను క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ నోట్ చేసిన ఈ నంబర్స్ ఉంటాయి కదా ఇలా పేస్ట్ చేసేసేయండి. నేను కాపీ చేసుకోలే కాదు నాకు ఇక్కడ పేస్ట్ అన్న ఆప్షన్ ఎనేబుల్ అవ్వట్లేదు. నేను అక్కడ ఏం చేయనవసరం లేదు. గిఫ్ట్ కార్డ్ నంబర్ ఉంటుంది, కార్డ్ జరగ పిన్ అన్నది ఉంటుంది. ఇవ్వండి ఇకండి కార్డ్ నెంబర్ అంటే 17 డిజిట్స్ నెంబర్ ఒకటి వస్తుంది కదా మీకు, ఆ 17 డిజిట్స్ నెంబర్ అనేది కార్డ్ నెంబర్. ఇక్కడ కార్డ్ ఆ 17 డిజిట్స్ని పేస్ట్ చేయండి. ఆ తర్వాత గిఫ్ట్ కార్డ్ పిన్ అని ఉంది కదా, అంటే 5 డిజిట్స్ పిన్ అనేది ఒకటి వస్తుంది దాని కిందనే. ఆ పిన్ కూడా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత అప్లై మీద క్లిక్ చేయండి. అప్లై మీద క్లిక్ చేస్తే కనుక మీకు యాడ్ అనేది అయిపోతుంది. ఇంకంటే చూపిస్తే చూడండి నాది హిస్టరీ అని 28 ఏప్రిల్ని నేను గిఫ్ట్ కార్డ్ అనేది యాడ్ చేసిన 330 రూపీస్ అనేది. ఆ తర్వాత 239 రూపీస్ అనేది ప్రోడక్ట్ బై చేశాను. ఇప్పుడు టోటల్గా మనకు పెండింగ్ ఉన్నది 91 రూపీస్ అనేది పెండింగ్ ఉంది అకౌంట్. అంటే ఇంకా గిఫ్ట్ కార్డ్ వచ్చేకి సంబంధించిన అమౌంట్ అనేది 91 రూపీస్ అనేది పెండింగ్లో ఉంది. ఇది మీకు గిఫ్ట్ కార్డ్ అనేది 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. రిడీమ్ చేసుకునే చేసుకోకపోయినా 1 ఇయర్ వరకు మీరు రిడీమ్ చేసుకోవచ్చు. 1 ఇయర్ తర్వాత అది ఇంకా మీకు యూజ్లెస్. రిడీమ్ చేసుకోవాలి అనుకున్నా కూడా జస్ట్ స్క్రాప్ కింద మనకి అది యూజ్ అవుతుంది. ఓకే, సో మీరు ఏదైనా క్యాష్ కలర్ రివార్డ్స్ అడగారు తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే మీకు ఏదో నచ్చిన చేసి లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఛానల్ ఎక్కడ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా చేసుకుంటే కింద కామెంట్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.